హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అనమాట, 6:37 అవుతుంది టైం, ఐ థింక్ 6:45 అనుకుంటాను. నేను షన్ను లేచాడు, 6:00 లేచాడు. ఇక నన్ను పడుకోనివ్వలేదన్నమాట. నైట్ పడుకునేసరికి 2 అయింది, బట్ తను ఇంకా గొడవ చేస్తుంటే నేను తను తీసుకుని బయటకు వెళ్తున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే అనమాట, అందుకే ఇక్కడ హౌస్ హెల్పర్ ఉంటారు మా అమ్మ వాళ్ళ ఇంటికి. తను వచ్చేసి స్టెప్స్ అన్నీ క్లీన్ చేశారన్నమాట, ప్రతి ఫ్రైడే చేస్తారు. నేను లేచేసరికి క్లీన్ చేసింది, ఇక ముగ్గు పెట్టేశాను. మా హస్బెండ్, అలాగే మా బ్రదర్ అండ్ ఇద్దరు పడుకునే ఉన్నారు. నేను ఎలాగో లేచాను కదా, షన్ను కొంచెం సన్ రైజ్ చూపిద్దామని చెప్పేసి మేడ మీదకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఈ మొక్కలు మా అమ్మ పెట్టింది. ఇది బ్రింగ్ రాజ్ అనుకుంటాను నేను, బట్ గూగుల్లో చూస్తే ఇది మేబీ వేరే రకమేమో. గూగుల్లో చూస్తే పూలు వేరేలా ఉన్నాయి, వైట్ కలర్లో, ఇక్కడేమో ఎల్లో కలర్లో ఉన్నాయి. పైన చూసారా ఎంత క్లౌడీగా ఉందో. మేము నిద్ర లేచేసరికేనేమో అసలు ఎండే రాలేదు. ఇక్కడ మొక్కలన్నీ ఎండిపోయాయి అన్నమాట కంప్లీట్గా. మేము ఊరు వెళ్ళిపోయాం కదా అప్పుడు. కింద నేను వచ్చేసరికి నేను పెట్టాను కదా కొత్తిమీర మెంతికూర, అవి కూడా వాడిపోయాయి. ఇక అన్నీ తీసేస్తాను నేను కొత్తగా, మళ్ళీ ఫ్రెష్గా వేద్దామని చెప్పేసి ఇవి కూడా తీసేయాలి. ఇక్కడంతా అక్కడ చూసారా, టైం ఆల్మోస్ట్ అప్పుడు 7:40 అలా అవుతుంది, అయినా కూడా ఎండ రాలేదు. ఇక్కడ పావురాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం పైన ఏమైనా ఎండ పెట్టాలి అని చెప్పేసి పెట్టేసి కిందకు వచ్చి ఒక 2 అవర్స్ తర్వాత వెళ్తే అక్కడ ఏమి మిగలవు అన్నమాట, అంత ఎక్కువగా ఉంటాయి ఇక్కడ పావురాలు. కంప్లీట్గా తినేస్తాయి మొత్తం. ప్లస్ పావురాలు చాలా డేంజర్ అండి, ఎవరికి అయినా ఇంటి దగ్గర బాల్కనీస్లో మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి టౌన్ అయిన తర్వాత. హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం పావురాలు ఎక్కువగా ఉంటాయి అపార్ట్మెంట్స్ దగ్గర. అవి చిన్నపిల్లలకి బాగా ఎఫెక్ట్ చేస్తాయి. వాటి పీజెన్స్ వేసే రెట్ ఉంటుంది కదా, దానివల్ల ఆ స్మెల్ పీల్చడం వల్ల పిల్లలకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది అనమాట. అది త్వరగా ఫైండ్ అవుట్ కూడా అవ్వదు, వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు. ముందు వామిటింగ్స్, మోషన్స్, ఆ తర్వాత ఇచ్చింగ్, బాడీ అంతా అలా వస్తుందన్నమాట. తెలుసుకునేసరికి ఆల్మోస్ట్ 2 మంత్స్ అలా పడుతుంది. నేను 3 ముగ్గురు పిల్లల్ని చూశాను పీజెంట్స్ వాళ్ళ సఫర్ అయిన వాళ్ళని. వాళ్ళకి అది ఎందువల్ల అని తెలిసి అన్ని హాస్పిటల్స్ తిప్పి బ్లడ్ టెస్ట్లు చేయించిన తర్వాత చివరికి ఫైండ్ అవుట్ అయింది ఏంటంటే, 2 మంత్స్ తర్వాత అది ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చెప్పారనమాట, బేబీని చూడగానే ఇక్కడ పీజెంట్స్ వల్ల అక్కడ వాటి స్మెల్ పీల్చడం వల్ల వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ నేను కిందకు వచ్చేసాను ఎంతసేపటికి ఎండ రాలేదని, ప్లస్ పావురాలు కూడా ఎక్కువ ఉన్నాయని. ఇక్కడ మంచి సూపర్ టేస్టీ దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఆనియన్ మసాలా దోశ. దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ని బాయిల్ చేసి పెట్టాను. ఒక 3 ఆనియన్స్ బంగాళాదుంప బాయిల్ చేసి పెట్టాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని చిన్న చిన్నగా చాప్ చేసేసి సాల్ట్ వేసి అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి మిక్సీ చేస్తున్నాను. మా మరిది నిద్ర లేచాడనమాట, తను వెళ్తాను అంటున్నాడు అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను. బట్ తను తినకుండానే వెళ్ళాడు, బాగా అర్జెంట్ వర్క్ ఉంది, వేరే వాళ్ళు కాల్ చేశారని చెప్పేసి. ఇక నేను దాన్ని మిక్సీ పట్టేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఆనియన్ చట్నీ. చాలా బాగుంటుంది దోశ, ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది, ప్లస్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆనియన్స్ ఇలా డైరెక్ట్గా ఆనియన్ చట్నీ కూడా తినేసేయచ్చు, దీన్ని పోపేసుకొని. మా సైడ్ అయితే ఆనియన్ చట్నీ బాగుంటుంది, బాగా చేస్తారనమాట. ఇక్కడ ఆలు మొత్తం బాయిల్ అయిపోయాయి కదా, వాటిని పీల్ ఆఫ్ చేస్తున్నాను. మరీ మెత్తగా ఉడికించుకున్నా కూడా బాగుండవు, జస్ట్ కొంచెంగా ఉడికించుకునేసి మళ్ళీ మనం దోశ మీద వేస్తాము. ప్లస్ అలాగే ఇక్కడ ఆనియన్ చట్నీలో కూడా దీన్ని ఫ్రై చేస్తాము కాబట్టి కొంచెం గట్టిగా ఉండేలాగే బాయిల్ చేసుకోవాలి. మరీ స్మాష్ అయ్యేలాగా చేసుకుంటే అవి 2 చోట్ల ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఇక బాగా గుజ్జుగుజ్జుగా అయిపోతుంది, టేస్ట్ అంత ఉండదు అనమాట. ఇక్కడ పైనుండి కిందకు రాగానే షన్ను పడుకున్నాడు, ఏం తినకుండానే పడుకున్నాడు. మ్యాక్సిమం వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పడుకోబెట్టేదాన్ని ఎప్పుడు. వాడు బాగా టైర్డ్ అయిపోయినట్టు వెంటనే నిద్రపోయాడు అనమాట. షన్ను లేచేలోపు నేను పనులన్నీ చేసుకుందామని చెప్పి చకచకా చేసేస్తున్నాను. వాడి కోసం నేను రాగి మాల్ట్ ప్రిపేర్ చేశాను.
ఆలు మొత్తాన్ని సన్నగా చాప్ చేసి పెట్టానండి, ఫీలప్ చేసి. అలాగే షన్ను కోసం ఒక ముక్క కూడా తీసి పెట్టాను అనమాట తినిపిద్దాము అని చెప్పి. ఈ మధ్య వెజిటేబుల్స్ అస్సలు తినట్లేదు తను. అంతకుముందు కొంచెం స్వీట్ పొటాటో అన్న తినేవాడు, ఇప్పుడు క్యారెట్ స్వీట్గా ఏదైతే ఉంటుందో అది అస్సలకి తినడం అనమాట. బాగా చెయ్యిని కూడా నెట్టేయడం నేర్చుకున్నాడు. అంతకుముందు తల మాత్రమే ఊపేవాడు వద్దు వద్దు అనేసి, ఇప్పుడు ఇక మనం అక్కడ నుండి చేతి ఇస్తుందాక మన చెయ్యిని నేడుతూనే ఉంటాడు. ఇక్కడ నేను మసాలా ప్రిపరేషన్ కోసం కళాయి పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. అది హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను, జీలకర్ర, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీస్. నేను మ్యాక్సిమం రెడ్ చిల్లీ ఇలా సిజర్తో కట్ చేయడానికి చూస్తాను. నేను మర్చిపోయి ఒకవేళ చేతితో కట్ చేసేసి వెళ్ళి షన్నుని ముట్టుకుంటే ఇంకా వాడికి బాగా మంటగా ఉంటుంది కదా బాడీ అంతా, అందుకని చెప్పేసి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇందాక నేను మిక్సీ పట్టాను కదా, ఆనియను రెడ్ చిల్లీ సాల్ట్ దాన్ని వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీని అన్నంలో తిన్న దోశ ఇడ్లీ దేంట్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. మెయిన్గా బోండాలు దోశలోకి చాలా చాలా బాగుంటుంది. దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం ఆలు కట్ చేసి పెట్టాం కదా చిన్న చిన్న పీసెస్గా, వాటిని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, మరీ రెడ్గా అనిపించకుండా ఉండటానికి, అంతే టేస్ట్ కోసం ఏం కాదు. కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఈ మధ్య ఇంగువ అన్నిటిలో వేస్తున్నాను అన్నమాట. నేను అంతకుముందు పప్పులో మాత్రమే వేసేదాన్ని, పప్పు తిరుగుమాత అది పోపు పెడతాం కదా తాలింపు అందులో, బట్ ఇప్పుడు అన్నిట్లో వేస్తున్నాను. వింటర్ కదా, కొంచెం డైజెషన్ సిస్టమ్ బాగుండడానికి సపోర్ట్ చేస్తుంది ఇంగువ కూడా. ఇదంతా మిక్స్ చేసేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మన కన్సిస్టెన్సీ కావాలి అంటే, లేదు అంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అవ్వాలి అందులో ఉన్న ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇక్కడ నేను ఇప్పుడు దోశ వేసి చూపిస్తున్నాను అన్నమాట. షన్ను పడుకునే ఉన్నాడు, నేను త్వరగా బ్రష్ చేసుకుని వచ్చేసాను తన లేచేలోపు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పేసి. ఇంట్లో దోశ బ్యాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, ఇది టమ్మీ బాగా ఫుల్ చేసేస్తుంది అనమాట 1 అవర్ 2 తినగానే.
కాబట్టి పిండి తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ బెటర్ సరిపోయేలాగా వచ్చేస్తుంది అన్నమాట. సూపర్ యమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, నాకైతే సూపర్ నచ్చింది, మా హస్బెండ్ కూడా చాలా చాలా బాగుంది అన్నారు. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే మిషన్ పెట్టేసాను అన్నమాట. వాషింగ్ మిషన్ చాలా క్లాత్స్ ఉన్నాయి, ఫస్ట్ షన్నువన్నీ వాష్ చేసేసాను. ఇక్కడ ఈ లింక్ పడుకొని ఉన్నారు, ఇక నాకు షన్ను బాగా డీప్ నిద్రలో ఉన్నాడు అనిపించింది, అందుకే నేను నా పనులు చేసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఇవన్నీ తీసిన తర్వాత అవి ఎండబెట్టేయడానికి వేసాను. ఇక్కడ నేను మళ్ళీ మా క్లాత్స్ అన్నీ వేసాను అన్నమాట. ఇప్పుడు తను పడుకునే ఉన్నాడు కాబట్టి నేను లంచ్లో కర్రీస్ కూడా ప్రిపేర్ చేసేసాను. క్యాప్సికమ్ ఫ్రై చేశాను, అలాగే టమాటో మెంతి కూర చేశాను. ఇక్కడ షన్ను లేచాడు, తనకి ఫుడ్ పెట్టేసి స్నానం చేపించి కొంచెంసేపు ఆడిపించి మళ్ళీ పడుకోబెట్టేసాను. ఇక్కడ నా వర్క్ కొంచెం ఉందన్నమాట, దాన్ని ఫినిష్ చేసేసి స్నానం చేయాలి అనుకుని చేసేస్తున్నాను. ఇది 15 డేస్కి ఒకసారి నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కిచెన్ని, అప్పుడు మరీ హెవీ అనిపించదు అన్నమాట డీప్ క్లీన్ చేసేటప్పుడు. 3 మంత్స్కి ఒకసారి డీప్గా క్లీన్ చేస్తాను, అంటే గిన్నెలు అన్నీ బయటేసేసి నీట్గా కడిగి పేపర్లు కొత్త పేపర్లు మార్చి ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ క్లీన్ చేసేసి ఆరబెట్టి మళ్ళీ సర్దుకుంటాను అన్నమాట. మామూలుగా ఇది జనరల్గా 15 డేస్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. నా దగ్గర సామాన్ చాలా ఉండేదన్నమాట అంతకుముందు, నేను అన్నీ ఈ ఇంటికి వచ్చేటప్పటికి నేను కన్సీవ్ అయ్యాను. ఇక అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం సర్దేస్తాం కదా, ప్యాక్ చేస్తాం కదా, అలా చేసినప్పుడు ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చాక ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్ని అయితే అవసరం ఉంటాయో అవి మాత్రమే ఉంచుకొని మిగిలిన ప్యాకింగ్స్ అన్నీ అలాగే ఉంచి పైన పెట్టేసామన్నమాట. కిచెన్లో పైన అట్టపెట్టెలు కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటిలో గాజు బౌల్స్ అవి ఉన్నాయన్నమాట. ఆ పక్కన బ్లూ కలర్ డబ్బా ఉంది కదా డ్రమ్ము, దాని నిండా కూడా స్టీల్ గిన్నెలు ఉన్నాయి. అటు పక్క ఇంకొక అట్టపెట్టెలో ఉన్నాయి. మా బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్లో కూడా అంతా ఫర్నిచరే అన్నమాట, అంటే మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ ఉన్నాయి. నేను ప్రతిదానికి ఏది పడేయకుండా అట్టపెట్ట దాచుతూ ఉంటాను అన్నమాట, అదొక హ్యాబిట్ ఉంది నాకు. అలా ఉండటం వల్ల ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్లో ఆ సామాన్లు వేయాల్సి వచ్చినప్పుడు కూడా అవి పగిలిపోకుండా ఉంటాయి. నేను వాటిని ఇక ఇంటికి వచ్చిన తర్వాత తీయలేదు, లేదంటే ప్రతి 3 మంత్స్కి ఒకసారి అవన్నీ మనం వాడినా వాడకపోయినా మొత్తం కడగాలి, తుడవాలి, సర్దుతూ ఉండాలి. నాకైతే బాగా బోర్ అనిపించింది, పెళ్ళైన కొత్తలో సరదాగానే ఉండేది, ఇంకేం పని ఉండదు కాబట్టి. తర్వాత నాకు బాగా విసుగు అనిపించింది. ఇక నేను నాకు ఎన్నైతే కావాలో ఒక 10 మెంబర్స్కి సరిపడా, అంటే 10 మెంబర్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా వంట చేయడానికి వాళ్ళకి భోజనం పెట్టడానికి సరిపడా గిన్నెలు మాత్రమే ఉంచుకుని మిగతా అన్నీ పైనే పెట్టేశాను. ఇక్కడ చూసారా, ఇది కొత్తగా వచ్చింది ఆనియన్ అండ్ ఫెనిగ్రీక్ షాంపూ అన్నమాట, ఉల్లిపాయ మెంతులది. హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అవుద్దంట. మా అమ్మ వాళ్ళ హౌస్ హెల్పర్ అని చెప్పాను కదా, తను చెప్తూ ఉండేది. తను చెప్పిందని కాదు కానీ నేను కూడా ట్రై చేద్దామని తెచ్చాను. ఎందుకంటే నేను ఎప్పుడూ షాంపూ బాటిల్ తెస్తాను డీమార్ట్లో, నైల్ బ్లాక్, 6 మంత్స్కి సరిపడా. మా హస్బెండ్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు, యూజ్ చేయడం కన్నా చెప్పాలంటే వేస్ట్ చేస్తారనమాట. తను రోజులు స్నానం చేశాడంటే ఎన్నిసార్లు స్నానం చేస్తే అన్నిసార్లు హెడ్ బాత్ చేస్తారు, షాంపూ బాగా వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను ఇక్కడ నుండి ఇలాంటి ప్యాకెట్స్ తీసుకొద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ అంతా క్లీనింగ్ అయిపోయింది. మా ఇంట్లో ఫర్నిచర్ కూడా మీరు చూసినట్టయితే నా వీడియోస్లో చాలా తక్కువగా ఉంటుంది, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అంటే ఇంట్లో అన్నీ ఉండాలి అని నాకు స్పేసియస్గా ఉంటే బాగా ఇష్టంగా ఉంటుంది, ప్లస్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా క్లీన్గా ఉంచుకోవచ్చు అనేది నా ఒపీనియను. ఇక్కడ సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇవి కలర్ రౌండ్లు అనమాట అక్కడక్కడ పెట్టేస్తాను. పిల్లలు ఉన్నప్పుడు ఇవి చాలా కేర్ఫుల్గా పెట్టాలి, అంటే వాళ్ళకి అందకుండా లేదంటే నోట్లో వేసుకుంటూ ఉంటారు. కిచెన్ క్లీనింగ్ అయిపోయాక నేను అలాగే విండోస్ అన్నీ కూడా క్లీన్ చేశాను, నేను ఇక అదేమీ షూట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకు అనుకుంటున్నారా, ఇప్పటిదాకా చూసారు కదా ఎన్ని పనులన్నీ అయ్యేసరికి టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇప్పుడైతే రైస్ పెట్టేసేయాలి. అలాగే నిన్న ఉసిరికాయ పికిల్ చేసాం కదా, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో. ఇదో ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చింది. ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ మన పిక్కలు రెడీ అయిపోయినట్టే, అంటే ఇంకా తినడానికి రెడీ అయినట్టే. ఒకసారి తీసి చూద్దాం. చూసారా,
చూసారా సూపర్ గా ఉంది కదా. ఉసిరికాయ తిన్న వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి. షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి, ప్లస్ సి విటమిన్ చాలా అధికంగా ఉంటుంది. మనం సి విటమిన్ తీసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి. మెయిన్గా క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ లెమనే కాదు, పులిపుండే ఏ దేంట్లో అయినా కానీ సి విటమిన్ ఉంటుంది. కాబట్టి మనం కంప్లీట్గా లెమనే తీసుకున్నా కూడా డైలీ మన డైట్లో యాసిడిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది సీజనల్గా దొరికేది కాబట్టి కంపల్సరీగా అందరూ ట్రై చేయండి. అంటే పచ్చడే కాదు, జ్యూస్ తీసుకోవచ్చు, అలాగే డైరెక్ట్గా ఉసిరికాయను తినొచ్చు. అలాగా సీజనల్ ఫుడ్ కాబట్టి నిలవ ఉంచుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలన్నమాట. చూసారా, నేను ఆల్రెడీ కర్రీస్ చేసేసాను, అందుకే ఆలోచిస్తున్నాను అనమాట తినాలా వద్దా అని. బట్ నేనైతే తింటా దీన్ని, ఇంకొక 2 డేస్ ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోకుండా తింటాను. ఓన్లీ పచ్చడి దాన్ని, నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అలాగే నా ఛానల్ చూసి ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, దాంతో నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. రెగ్యులర్గా నాకు ఫాలో అప్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.